బీటీవీ, ఇది మీ టీవీ. సో ఇప్పుడు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు కరెంట్ స్టేటస్ కో ఏంటి అంటే కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అరుణ్ జైట్లీ గారు క్లియర్గా చెప్పారు, అవర్ ఫైనాన్స్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, ఆయన క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. ఏం చెప్పారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటానికి కుదరదు, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇట్ షుడ్ బి డన్ అవే విత్ అండ్ ఇట్ షుడ్ బి ఎలిమినేట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ షుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు అని ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చెప్పింది. సో చెప్పింది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏ స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఇవ్వలేము, ఎందుకంటే ఇట్ ఓపెన్స్ ఎ పాండ్రాస్ బాక్స్. ఒక స్టేట్ కనుక అడిగితే మిగతా స్టేట్లు కూడా మాకు ఇవ్వండి, బీహార్ వాజ్ ఫైటింగ్ ఫర్ ఇట్, ఒడిశా వాజ్ ఫైటింగ్, ఒడిశా ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్, సో బీహార్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్, సో ఆ స్టేట్స్ కూడా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అండ్ అది ఇవ్వడం కుదరదు కాబట్టి సో స్పెషల్ ప్యాకేజ్ అనేది మేము ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం. సో నాకు వచ్చిన బేసిక్ డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మనకు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కానీ ఇలా నేషనల్ లెవెల్ కానీ లాయర్స్ ఉన్నారు. సో లాయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు బేసిక్ మినిమం కర్టసీ సేక్ అయినా, కర్టసీ సేక్ కాదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, నువ్వు ఒకసారి చెప్పినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పినప్పుడు ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ టు ది గవర్నమెంట్ యాజ్ వెల్. లీగల్ ఆబ్లిగేషన్ ఉందా లేదా సెకండరీ, యాక్ట్లో ఉంటే లీగల్ ఆబ్లిగేషన్ ఉండేది, యాక్ట్లో లేదు మోరల్ ఆబ్లిగేషన్ అయితే ఉందిగా. సో పాలిటిక్స్లో లీగల్ ఆబ్లిగేషన్సే వర్కౌట్ అయ్యి లేదు, వర్కౌట్ అవుతాయని కాదు, మోరల్ ఆబ్లిగేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి చాలా వరకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది కనుక మెన్షన్ చేస్తుంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మనం కోర్ట్స్కి వెళ్ళే పాసిబిలిటీ ఉండేది, జ్యుడిషియరీని మనం అప్రోచ్ అయ్యే పాసిబిలిటీ ఉండేది. సో అది ఆ పాసిబిలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ నౌ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బాడ్, వీ కెనాట్ గో టు ద కోర్ట్స్ సేయింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ రెనీజ్డ్ ఇట్స్ ఆన్ ది ప్రామిస్. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కనుక యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేస్తుంటే, యాక్ట్లో పెట్టి ఉంటుంటే మనం కోర్ట్స్కి వెళ్ళి రెమెడీ తీసుకొచ్చుకునేవాళ్ళం. రిడ్రెసల్ ఫర్ రిడ్రెసల్ యూ షుడ్ హ్యావ్ అప్రోచ్ ద కోర్ట్స్, యూ వుడ్ హ్యావ్ అప్రోచ్ ద కోర్ట్స్ రాదర్. సో ఇప్పుడు మనకు ఆ రెమెడీ లేకుండా చేశారు. సో ఇప్పుడు ఏంటి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు, స్పెషల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తా ఉంటారు. స్పెషల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు, ఓకే, స్పెషల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేయాలని కూడా ఉంది, స్పెషల్ హ్యాండ్ హోల్డింగ్ ప్రొవైడ్ చేయాలని కూడా ఉంది. హ్యాండ్ హోల్డింగ్ ప్రొవైడ్ చేస్తామంటే మీరు ఏదో అవుట్ ఆఫ్ కర్టసీయో లేదా అవుట్ ఆఫ్ మర్సీయో చేయట్లేదు, యూఆర్ డూయింగ్ ఇట్ బికాస్ ఇట్స్ పార్ట్, యూ హ్యావ్ ప్రామిస్డ్ ఇట్. బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద వెనక్కి వెళ్ళారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్కి డిఫరెన్స్ ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ అనేది ఒక 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 పర్టికులర్ రేంజ్ ఆఫ్ టైంకి లేదా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఇచ్చే ఒక అమౌంట్, ఇన్నాళ్ళు ఇస్తాము సో దట్ మీరు ఇది అవుతుంది. ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ చేస్తే ఏంటంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, స్పెషల్ ప్యాకేజ్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ రావు, మనీ వస్తుంది అంతే. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, అది క్రియేట్ అయినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో దానికోసం అని మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నాం. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినందువల్ల ఎంప్లాయ్మెంట్ ఏం జనరేట్ కాదు, ఒకవేళ ఆ గ్యాప్ ఏదైతే ఉందో రెవెన్యూకి ఎక్స్పెండిచర్ గ్యాప్ అయితే ఉందో అది బ్రిడ్జ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ అది తగ్గించడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడదు కదా. జాబ్లెస్ గ్రోత్ ఎన్నాళ్ళు నడుస్తుంది జాబ్లెస్ గ్రోత్? సో జాబ్లెస్ గ్రోత్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్ టు ద ప్రాబ్లమ్స్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కరెంట్లీ ఫేసింగ్. సో ఎంప్లాయ్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్, నేను లాస్ట్ టైం కూడా ఒక విషయంలో చెప్పాను, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే పీపుల్ విల్ గెట్ డిసిల్యూజన్, డిస్హార్టెన్ అయిపోతారు పీపుల్, ద డిస్పాండెన్సీ విల్ లీడ్ టు మిలిటెన్సీ, ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నప్పుడు వాటికి అట్రాక్ట్ అవుతారు, ప్రొటెస్ట్ అవుతాయి, ర్యాంపేజ్ జరుగుతుంది, దాని తర్వాత స్టేట్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విల్ బి ఎట్ స్టేక్. సో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా స్టేక్ వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెళ్ళిపోతాయి, సో ఎంప్లాయ్మెంట్ ఇంకా డిటీరియోరేట్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ మనం కంటైల్ చేయాలనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, రెవెన్యూస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, అలానే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ మనం అడిగాము వాళ్ళని, సో వాళ్ళు ఇవ్వట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ థింగ్ ఆర్గ్యుమెంట్ కాదు ఇది, జయలలిత గారు కూడా వన్ షీ వాజ్ అలైవ్ షీ రోట్ టు ది యూనియన్ గవర్నమెంట్, నేను విన్నాను, నేను చూశాను, చదివాను న్యూస్ పేపర్స్లో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక మీరు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక గ్రాంట్ చేస్తే మా నుంచి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ మా స్టేట్లో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మూవ్ అయిపోతాయేమో ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడులో యాంగ్విష్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఆ ఫియర్ ఉంది టు బి మోర్ ప్రిసైజ్,
అలానే కర్ణాటకలో కూడా ఫియర్ ఉంది, అది యూనియన్ లెవెల్లో కూడా మనకి వినిపిస్తుంది. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా మన నైబరింగ్ స్టేట్స్ కూడా మన కోసం అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నాయని. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు వేరియస్ ఇష్యూస్ మీద మాట్లాడారు. మాట్లాడినప్పుడు వారికి చాలా ప్రామినెన్స్ వచ్చింది. ఆయన రీసెంట్గా మాట్లాడుతూ నార్త్ సౌత్ పోలరైజేషన్ గురించి మాట్లాడారు. ఎందుకంటే నార్త్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీజేపీ గవర్నమెంట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది, దే ఆర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నట్టు మాట్లాడారు ఆయన. అది టు సమ్ ఎక్స్టెంట్ కరెక్టేగా, మన వై ప్రెసిడెంట్ అటువైపు రామ్నాథ్ కోవింద్ గారిని చేశారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని చేశారు కానీ వెంకయ్యనాయుడు గారిని వైస్ ప్రెసిడెంట్ చేయడం వల్ల ఇట్స్ అ లాస్ టు ది స్టేట్. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ, ఇట్స్ కాన్స్టిట్యూషన్ పొజిషన్, సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఇన్ ఇండియా. బట్ ద పాయింట్ ఈస్, దానివల్ల స్టేట్కి వచ్చే బెనిఫిట్ ఉందా? దట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆయన కనుక మీ యూనియన్ మినిస్టర్గా ఉంటుంటే స్టేట్కి బెనిఫిట్స్ వస్తాయన్న వాళ్ళు అని నమ్మిన వాళ్ళల్లో నేను ఒకటిని. సో ఆయన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా అవ్వడం వల్ల ఆయన పొలిటికల్ అఫిలియేషన్స్ ఉండకూడదు, పొలిటికల్గా ఒక ఇష్యూ మీద మాట్లాడకూడదు. అఫ్ కోర్స్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మాట్లాడొచ్చాము, బట్ బయటకు వచ్చినప్పుడు అయితే మాట్లాడకూడదుగా, ఆ కాన్స్టిట్యూషనల్ బార్ అయితే ఉందిగా ఆయన మీద. సో మాట్లాడలేదు, మాట్లాడలేనప్పుడు మన స్టేట్కి రావాల్సిన ఫండ్స్ అన్నీ వస్తాయా? అది మనం వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనల్ని మనం అసలు నిజంగా ఇదంతా మనకు బెనిఫిట్ జరుగుతుందో జరగట్లేదు అనే క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ నుంచి జనాల్లోకి వస్తున్నా అన్నారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు షుడ్ టేక్ అప్ ఇస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అది ఇట్స్ నాట్ ఎ పెనేషియా ఆఫ్ ఫర్ ఆల్ ఇల్స్, అది అన్నిటికీ అన్ని బాధలకి అదే మందు అని నేను అనట్లా. కాకపోతే అది ప్రధానమైన మందు, ఫస్ట్ ప్రధానమైన మందుని అడ్మినిస్టర్ చేయాలి మనం. యూ హ్యావ్ టు అడ్మినిస్టర్ ద మెడిసిన్ విచ్ సేవ్స్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. డెఫినెట్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ద పీపుల్, దట్ ఐ కెన్ ఎష్యూర్ యూ ఆన్ దట్. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఆయనతో పాటు ఆయన పోరాటం చేస్తే రోడ్డు మీదకి వచ్చి జనాలు చాలామంది ఆయన జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. పీపుల్ని మొబిలైజ్ చేయగలిగే కెపాసిటీ, కేపబిలిటీస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. సో అవసరమైతే ఐ విల్ బీ వన్ విత్ హిమ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫైట్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్, టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ బి వన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.